దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ టీవీ లీగల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇటీవల కాలంలో మనం గమనిస్తే మహిళలకు ఆస్తి హక్కుల గురించి ఎంతో చర్చ జరిగిందండి. దాదాపు 1936 సంవత్సరం నుంచి నిన్నగాక మొన్న వచ్చినటువంటి సుప్రీంకోర్టు వారి జడ్జిమెంటు, 2018లో వచ్చినటువంటి జడ్జిమెంట్ వరకు మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆడపిల్లలకు మగపిల్లలతో పాటు తల్లిదండ్రుల ఆస్తిలో సమానమైన వాటా ఇవ్వాలి. ఒక కుటుంబంలో కొడుకుగా పుడితే ఎన్ని హక్కులు ఉంటాయో కూతురుగా పుడితే కూడా అన్ని హక్కులు ఆస్తిపరంగా అమ్మాయికి ఉంటాయి. కాబట్టి ఆడపిల్లలకు సమానమైన ఆస్తి హక్కు ఉన్నది అని జడ్జిమెంట్లో ఎన్నో జడ్జిమెంట్లు నొక్కి వక్కాణించడం జరిగింది. ఇంకా ఈ జడ్జిమెంట్స్ని బేస్ చేసుకొని కుటుంబాలలో కలతలు ప్రారంభమయ్యాయండి. పుంఖాను పుంఖాలుగా మాకైతే మా ఛానల్కు లెటర్స్ వస్తున్నాయి, పర్సనల్ కాల్స్ వస్తున్నాయి. మాకు ఆస్తిలో హక్కు కావాలి, మా నాన్నగారికి ఇంత ఆస్తి ఉంది, మా తాతలకి ఇంత ఆస్తి ఉంది, వాళ్ళు ఆస్తి ఇవ్వలేదు, ఇప్పుడు మేము ఆస్తుల కోసం పోరాడవచ్చా, సుప్రీంకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు కదా అని అందరు అడుగుతున్నారు. ఇంకొక విషయం చెప్పుకోవాలండి, ఈ అడిగేటటువంటి వ్యక్తులు చిన్నవాళ్ళు కాదండి. పెళ్ళిళ్ళయి 50 సంవత్సరాలైన వాళ్ళు, పెళ్ళిళ్ళయి 40 సంవత్సరాలైన వాళ్ళు, అవ్వా తాతలైనటువంటి వ్యక్తులు కూడా ఈ జడ్జిమెంట్ బేస్ చేసుకుని మాకు ఆస్తిలో హక్కు కావాలి అని చెప్పేసి ఇప్పుడు అడుగుతున్నారు. నో డౌట్ ఆస్తిలో హక్కు ఉంది, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆస్తి హక్కుల కోసం కోర్టులను ఆశ్రయిస్తే కోర్టులో ఈ కేసెస్ పెండింగ్లో ఉండగానే పార్టిషన్ సూట్లు ఇరువురిలో ఎవరో ఒకరు చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అంతా చూస్తే తీరా చూస్తే ఏండ్లు పుండ్లు పట్టే అవకాశం ఉంటుంది. ఇదొక ఆస్పెక్ట్ అయితే మనకు వచ్చిన లెటర్లో ఒక సిస్టర్ మనకు చెప్తున్నారు, ఆ భర్త ఆమెను విపరీతంగా సతాయిస్తున్నాడంట. ఆడపిల్లలకు కూడా మీకు అన్నదమ్ములతో పాటు సమానమైన ఆస్తి హక్కు వచ్చింది కదా, నువ్వు ఇప్పుడు వెళ్ళి మీ అమ్మ నాన్నతో తగాదా పెట్టుకొని ఆస్తిలో మనకు కూడా మన వాటా మనకు వచ్చేలాగా తీసుకొనిరా అని చెప్పేసి అతను భర్త విపరీతంగా ఆ భార్యను బాధిస్తున్నాడంట. ఈవిడకైతే ఇష్టం లేదు, మా అమ్మ నాన్న ఎంతో కష్టపడి నన్ను చదివించి కట్నమిచ్చి పెళ్లి చేశారండి, ఈ వయసులో నాకు 50 సంవత్సరాల వయసు వచ్చింది, ఈ వయసులో ఈ జడ్జిమెంట్ని బేస్ చేసుకుని నా భర్త నన్ను హెరాస్ చేస్తున్నాడు, పుట్టింటికి వెళ్ళి నీ ఆస్తిలో వాటా తీసుకురమ్మని చెప్పేసి అన్నదమ్ములు పాపం వాళ్ళ పరిస్థితి బాగోలేదు, వాళ్ళకు నిజంగా ఆస్తిలో వాటా వస్తేనే వాళ్ళు బాగుపడతారు, సరైన ఉద్యోగాలు పద్యోగాలు వాళ్ళకి లేవండి అని చెప్పేసి ఎంతో ఆవేదనతో ఆవిడ లెటర్ రాయడం జరిగింది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలమ్మా, ఈ అమ్మా నాన్నలు బ్రతికి ఉండగానే ఆస్తులు పంచమని ఎక్కడా చెప్పేటటువంటి సెక్షన్స్ లేవు. అమ్మా నాన్నల తదనంతరము వారు ఏదైనా వీలునామా రాస్తే వీలునామా ప్రకారం ఆస్తి పోతుంది పిల్లలకు. వీలునామా వ్రాయకుండా మరణిస్తే ఎంతమంది సంతానం ఉన్నారో అంతమంది సంతానానికి సమానమైన వాటాలుగా ఆస్తి విభజించాలి యాజ్ పర్ ది లా. తర్వాత మీరు నాకు ఆస్తిలో హక్కు వద్దు అని అనుకున్నప్పుడు మీ ఆస్తిలో హక్కును మీరు రిలింక్విష్మెంట్ తీసుకోవచ్చు, అంటే నాకు ఆస్తిలో హక్కు నేను వదులుకుంటున్నానని చెప్పేసి చెప్పొచ్చు. లేదా మీ భర్త ఈ రకంగా వేధిస్తున్నాడు అంటే జనరల్గా వేధిస్తున్నాడు ఆస్తి కోసమని చెప్పేసి డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టొచ్చు. ఎనీహౌ భార్యాభర్తల సంబంధాలు కోర్టు కేసుల ద్వారా తెగిపోయేటటువంటి సలహాలు అయితే మా ఛానల్ వాళ్ళు ఇవ్వరు. కాకపోతే మేము ఇచ్చే సలహా ఏంటి అంటే మీరు అడిగితేనే మీ అమ్మ నాన్న ఆస్తిలో మీకు కాస్తో కూస్తో అప్పచెప్పాలి. నేనైతే అడగను అని చెప్పేసి భీష్మించుకొని కూర్చోండి. మీరు అడిగితేనే కదా వాళ్ళు ఇచ్చేది, అల్లుడు వెళ్ళి మళ్ళా అత్తమామలను నా భార్యకు రావాల్సిన వాట మాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగే హక్కు లేదు. మీరు వారి సంతానం కాబట్టి మీ అమ్మ నాన్నలను మీరు అడిగితే అప్పుడు వారు ఏదైనా మీకు ఆస్తిలో హక్కు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, లేదా వారు బతికుండగానే ఆస్తిని విభజించేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు అడగకుండా మిమ్మల్ని ప్రెజర్ చేసేటటువంటి అవకాశము మీ భర్తకు ఎట్టి పరిస్థితుల్లో లేదమ్మా. కాబట్టి మీరు భయపడకండి, మీ భర్తను సంజాయించేటటువంటి మాటలు మీరు చెప్పుకోండి. ఇంకా లేకుంటే నన్ను ఆస్తి తెమ్మని చెప్పేసి వేధిస్తున్నావు అని చెప్పేసి నేను ఫ్యామిలీ కౌన్సిలర్కు కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి సఖీ సెంటర్స్ ఉన్నాయి. విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు పెట్టినటువంటి సఖీ సెంటర్ అంటారు, సెంటర్ పేరే సఖీ. అక్కడికి వెళ్ళి మీ భర్త పైన కంప్లైంట్ ఇస్తే, దీన్ని కంప్లైంట్ అనరండి మన బాధ విన్నవించుకోవడం అంటారు, అప్పుడు భర్తను పిలిపించి కూర్చోబెట్టి ఆవిడకు లేని బాధ నీకెందుకు బాబు, ఆవిడ నేను సెటిల్ అయ్యాను, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను,
అంటున్నాను, నాకొద్దు అంటున్నారు, కాబట్టి భార్యను ఆ రకంగా హింసిస్తే ఆస్తి తెమ్మని అది కేసు అవుతుంది అని చెప్పేసి కౌన్సిలింగ్ ఇచ్చి అంతటితో మీ భర్త మనసు మార్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భయపడకండి, మంచిగా చెప్పేటటువంటి మార్గాలు మీరు ఆలోచించుకోండి.